హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఒక మంచి ట్రిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే ఎక్సెల్లో మనం ఎక్సెల్ షీట్స్ని సెక్యూర్గా ఎలా హైడ్ చేయొచ్చో ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మామూలుగా మీరు ఎక్సెల్ షీట్స్ని హైడ్ చేయాలంటే ఏం చేస్తారు? ఏదైనా షీట్ మీద క్లిక్ చేసి దాన్ని రైట్ క్లిక్ చేసి మీకు హైడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మేము హైడ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి కావాల్సిన షీట్స్ని హైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను మల్టిపుల్ షీట్స్ని ఒకేసారి హైడ్ చేయాలనుకుంటే కంట్రోల్ మీద ప్రెస్ చేసి షీట్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టి హైడ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి నేను హైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని షీట్స్ హైడ్ అయిపోయినాయి, నాకు కావాల్సిన షీట్స్ అన్ని హైడ్ చేసుకున్నాను. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు దీన్ని అన్హైడ్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ ఏదైనా షీట్ మీద క్లిక్ చేసి అన్హైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కావాల్సిన షీట్ని సెలెక్ట్ చేసి ఓకే కొట్టగానే ఆ షీటు అన్హైడ్ అయిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకదాన్ని మళ్ళీ మనం అన్హైడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు గమనించండి ఫ్రెండ్స్, మీరు హైడ్ చేసిన షీట్స్ని వేరొకరు, ఒకవేళ ఈ ఎక్సెల్ వర్క్బుక్ని మీరు కనుక షేర్ చేస్తే కనుక వేరే వాళ్ళు ఈజీగా అన్హైడ్ చేసేయచ్చు, ఇప్పుడు మీరు చేసిన విధంగానే. సో మనం హైడ్ చేసినా పెద్ద లాభం లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అన్హైడ్ చేసే ఆప్షన్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి. సో ఇలా కాకుండా మనం ఎలా సెక్యూర్గా హైడ్ చేయాలో ఈరోజు ఒక మంచి ట్రిక్ ద్వారా తెలుసుకుందాం. సో వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ డీటెయిల్లోకి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆల్ట్ F11 క్లిక్ చేయండి, లేదంటే ఏదైనా షీట్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ కోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో ఆల్ట్ F11 దీనికి మనకు షార్ట్ కట్ అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని విజువల్ బేసిక్ విండో అంటారండి. పైన మీకు షీట్ నేమ్స్ కనిపిస్తుంటాయి. విజువల్ బేసిక్లో మీకు పైన షీట్ నేమ్స్ ఎన్ని అయితే షీట్స్ ఉన్నాయో మొత్తం అన్ని షీట్స్ కనిపిస్తుంటాయి. అలాగే మీరు కింద బాటమ్ లెఫ్ట్లో చూసినట్టయితే కనుక దీన్ని ప్రాపర్టీస్ విండోస్ అంటారు. ఇప్పుడు మీరు పైన షీట్ 1 సెలెక్ట్ చేశారు కాబట్టి దాని ప్రాపర్టీస్ కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, కింద విజిబుల్ కింద పక్కన షీట్ విజిబుల్ అని కనిపిస్తుంది. అంటే షీట్ 1 ఇప్పుడు మనకి షీట్ విజిబుల్లో ఉందన్నమాట. అలాగే డౌన్ ఏరో కొట్టండి, షీట్ 2 ఒకే ప్రాపర్టీస్ చూస్తే అది కూడా విజిబుల్ అని కనిపిస్తుంది. డౌన్ ఏరో మళ్ళీ క్లిక్ చేయండి, షీట్ 3లోకి వెళ్దాం. షీట్ 3లో చూడండి, విజిబుల్ పక్కన షీట్ హిడెన్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మనం హైడ్ చేసాం కాబట్టి ఇక్కడ హిడెన్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు పక్కన కనిపిస్తున్న డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేసి చూడండి, 3 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ ఆప్షన్ చూడండి, షీట్ వెరీ హిడెన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా. అలాగే షీట్ 1 కూడా మనం వెరీ హిడెన్ చేద్దాం. చేసామా? ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం ఎక్సెల్ వర్క్బుక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎక్సెల్ వర్క్బుక్లో అన్హైడ్ చేద్దాం. మామూలుగా అన్హైడ్ కొట్టగానే షీట్ 3 కనిపిస్తుందా మనకి? అలాగే షీట్ 1 కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. ఏమైపోయింది ఈ షీట్ 3? మనం హైడ్ చేసాం కానీ అన్హైడ్ చేస్తే కనిపించాలి కదా ఇక్కడ. సో ఆ మనం విజువల్ బేసిక్లో ప్రాపర్టీస్లో చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి షీట్ 3 కనిపించదు ఫ్రెండ్స్. సో మీరు మీ ఫ్రెండ్స్కి ఈ ఎక్సెల్ వర్క్బుక్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు కనుక అన్హైడ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి షీట్ 3 అనే ఉన్న విషయమే వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక వాళ్ళకి విజువల్ బేసిక్ గురించి తెలిసే ఐడియా ఉంటే కనుక వాళ్ళకి అన్హైడ్ చేసే ప్రొసీజర్ తెలుస్తుంది. లేకపోతే చాలామందికి తెలియదు కాబట్టి మనం సెక్యూర్గా హైడ్ చేసేయచ్చు ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మంచి ట్రిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.